వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ అండ్ రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్. మా ఛానల్ పేరు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మిషన్స్ పేపర్ ప్లేట్స్. సో మీరు చూస్తున్న వీడియోని దయచేసి చివరి వరకు చూడండి. నేను ఇచ్చే పేపర్ ప్లేట్ బిజినెస్ యొక్క మిషనరీస్ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, చాట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసమై మీకు గంట సింబల్, బెల్ ఐకాన్ సింబల్ని ప్రెస్ చేయండి. వెల్కమ్ టు ది రాయల్ ఇంజనీరింగ్ అండ్ పేపర్ ప్లేట్ రా మెటీరియల్స్. మా దగ్గర ఎవరైతే కొత్త పేపర్ ప్లేట్ తయారీ మిషన్లు కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు. సో ఈ ముఖ్య విషయం గమనించి, రా మెటీరియల్ కోసం కాకుండా మిషన్స్ ప్లస్ రా మెటీరియల్ కోసం అయితే మీరు కంపల్సరిగా కాల్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఖాళీ రా మెటీరియల్ కోసం అయితే దయచేసి కాల్ చేయవద్దని కోరుతున్నాము. మా దగ్గర మేము మిషన్లు తయారు చేస్తాము. మా దగ్గర ఎవరైతే కొత్త పేపర్ ప్లేట్లు మేకింగ్ మిషన్ తయారీ కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు, అందిస్తాము. సో మీరు రా మెటీరియల్ కావాల్సిన వాళ్ళు దయచేసి మా కాల్ చేయవద్దు. మా దగ్గర మిషన్లు కొనేవారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు. సో ఇది ముఖ్యంగా అందరిని కోరుతున్నాను. డైరెక్ట్ రికార్డ్ వీడియోలో మనం అప్లోడ్ చేసాం. ఇప్పుడు మనం తయారు చేసుకునే విధానం ఎలాగో ఇప్పుడు ఈ ఎపిసోడ్లో, ఈ వీడియోలో మనం తెలుసుకోగలుగుతాం. మరి చిన్న చిన్న పాయింట్గా, చిన్న చిన్న బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు 2 HP మోటార్, 2 HP మోటార్ ఇది మనకు డొమెస్టిక్ పవర్లు కాకుండా ఇంట్లో డొమెస్టిక్ పవర్లోనే కమర్షియల్ కేటగిరీ 2లో మనం ఫిట్ చేసుకోవచ్చు. ఇది సింగిల్ ఫేస్లో రన్ అవుతుంది. ఈ సింగిల్ ఫేస్ ఇది 2 HP మోటార్. ఈ మోటార్ కింద 25 లీటర్ 30 లీటర్ హైడ్రాలిక్ ఆయిల్ ట్యాంక్ ఉంటుంది. ఇది కంపల్సరీ. ఈ ఆయిల్ మనకు లైఫ్ లాంగ్ ఉంటుంది. తొందరగా పాడేది కాదు, తొందరగా చెడిపోయేది కాదు, తొందరగా ఖరాబ్ అయ్యేది కాదు. సో ఈ డబుల్ డై మిషన్లో మనకు 2 డైలు, ఒకటి డబుల్ డై మిషన్, ఒక డబుల్ డై మిషన్లో ఒక బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఈ బఫే ప్లేట్లో బఫే షీట్ ఇలా పెడతాం. ఇంకొక డైలో సిట్టింగ్ ప్లేట్ అయ్యి, సిట్టింగ్ ప్లేట్ అంటే పల్సటి పదలా ప్లేట్స్ ఉంటాయి. ఈ డైలో ఈ సిట్టింగ్ ప్లేట్స్ ఇలా షీట్స్ రామెడ్ షీట్ ఇలా ఉంటాయి. సో ఇప్పుడు మనం ప్లేట్ తయారు చేసే విధానం ఎలాగో ఇప్పుడు తెలుసుకున్నాము. మరి అందరూ మొదటగా మనం చేయాల్సిన గమనించింది ఏంటంటే, మిషన్ అంతా ఫిట్ అయిన తర్వాత మన బోర్డు దగ్గర 2 స్విచ్లు ఉంటాయి. ఆ స్విచ్లు ఎలాగో 2 హీటర్లకు సంబంధించిన వైర్లు ఇలా ఉంటాయి. ఈ హీటర్ అనేది ఎలా ఉంటుందంటే డైలో ఇలా ఉంటుంది హీటర్. ఈ హీటర్లో ఈ డైలో అమర్చి ఒకటి ఉంటుంది, ఈ డైలో అమర్చి ఉంటుంది. ఈ డై ఈ హీటర్ వేడి అవ్వడం వల్లనే మనకు గ్రామీణ షీట్ ఇందులో ఇన్సర్ట్ చేస్తే ఈ వేడి అవ్వడం వల్ల ఈ వేడిలో మనకు తయారు ప్లేట్ షేప్ తయారవుతుంది. సో హీటర్ ఇలా ఉంటుంది. ఈ హీటర్ అనేది ఈ డైలో పఫే డైలో ఉంటుంది, సిట్టింగ్ డైలో ఉంటుంది. ఈ హీటర్ అనేది మనకు సుమారుగా 1000 వాట్స్లో ఉంటుంది. దీనివల్ల ఎలాంటి ప్రమాదం లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. సో ఇప్పుడు మనం ప్లేట్ తయారు చేసుకునే విధానం ఇలాగో తెలుసుకుంటాం. మొదటగా మనము 2 స్విచ్లు ఆన్ చేసుకుని ఉంచుకుంటే, 2 స్విచ్లు ఎలాగో నేను చెప్తాను. ఈ 2 స్విచ్లు ఇలా ఆన్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ మనం చూపించాం కదా, ఈ చూపించిన హీటర్ ఈ డైలో ఉంటాయి. ఈ డైలో హీటర్ వలన ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు ఆగుతాయి కదా, వేడి అవుతుంది. ఈ వేడి అవ్వడం వలన మనకు తెలిసిపోతుంది, ఇలా 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 టచ్ చేస్తే తెలిసిపోతుంది. అప్పుడు వేడి అయిన తర్వాత మనకి ఇంకో స్విచ్ ఉంటుంది. ఈ స్విచ్ అనేది మోటార్. మోటార్ మన సౌండ్ వినిపిస్తుంది కదా, ఈ మోటార్ అనేది ఎలా ఉంటుందో, ఎలా రన్ అవుతుందో మీకు చూపిస్తాను. సౌండ్ వినిపిస్తుంది అందరికీ, 2 HP మోటార్ సౌండ్. ఈ 2 HP మోటార్ వల్ల మనకి సింగిల్ ఫేస్ రన్ అవుతుంది, డొమెస్టిక్ కరెంట్ కాకుండా కమర్షియల్ కేటగిరీ 2లో అందరూ మార్చుకొని గమనించారు. ఈ మోటార్ ఎలా రన్ అవుతుంది చూసుకోవాలి, మోటార్ రన్ అవుతుంది. ఈ మోటార్ రన్ అయిన తర్వాత మనం ఫస్ట్ చేయవలసిన విషయం ఏంటంటే, మన మిషన్లో మనిషికి గుండె హార్ట్ ఎలా ఇంపార్టెంటో లివర్, ఈ లివర్ కూడా ఈ మిషన్లో చాలా ఇంపార్టెంట్. ఈ లివర్ అనేది మనము ఇలా అనుకోవచ్చు, ఇలా ఇలా పైకి కిందికి అనడం వల్ల ఈ అచ్చు డై అనేది పైకి కిందికి మూవ్ అవుతుంది. సో ఈ లివర్ అనేది మన గట్టిగా వెనక్కి లాగుతుంది. లాగడం వల్ల దీంతో తొందరగా కొన్ని పార్ట్లు, కొన్ని ఆయిల్ సీల్స్ అనేవి తొందరగా పారుతాయి. సో మనం ఇప్పుడు ప్లేట్ తయారు చేసే విధానము ఎలాగో తెలుసుకుందాము, చూద్దాం. బాగా గమనించండి, ఒక షీట్ అనేది మనకి మార్కెట్లో 12x12 ప్లేట్ కానీ, 13x13, 14x14 కానీ మనకు ప్లేట్ తయారు ప్లేట్లు. ఇప్పుడు నేను చూపించే ప్లేట్ 12x12 అంటే కామన్గా రెగ్యులర్ కావాలి ప్లేట్. ఆ ప్లేట్ తయారు ప్లేట్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. సో సీట్కు ఈ ప్లేట్ బాగా గమనించాలి. ఇది ఎక్కువగా మోస్ట్ డిమాండ్ ఇన్ ఇండియా ఒకే ప్లేట్. సో ప్రతి ఫంక్షన్లోనూ, ప్రతి పల్లెల్లోనూ, ప్రతి పార్టీలోనూ, ప్రతి కార్యాలలోనూ వాడతారు. సో మనం మొదటగా చేసుకుంటే ఈ సీట్ని ఇలా పెట్టేసుకుంటే, మనం ముందుగా చెప్పిన విధానము లివర్. లివర్ ఈ లివర్ అనేది మనము ఏర్ అనొచ్చు లివర్. ఈ లివర్ అనేది మనం సీట్ పెట్టిన తర్వాత ఇలా లాగుతే పైకి పెట్టి ఆగు. ఆగిన తర్వాత మనము 2 నిమిషాలు కానీ, 1 సెకండ్ కానీ, 2 సెకండ్ కానీ, 3 సెకండ్ కానీ ఆగి, మన ఉదాహరణకి మనం 1, 2, 3, 4, 5 అనుకున్న తర్వాత ఇలా మన లివర్ అనేది, ఈ పార్ట్ లివర్ అనేది ముందు ఇలా ఇలా అయిన తర్వాత దిగిపోయిన తర్వాత మనం తయారైన ప్లేట్ ఇలా కనిపిస్తుంది. సో చూసారు కదా మన ప్లేట్ ఎలా తయారైందో. ఇది షీట్. ఈ షీట్లో ఈ ప్లేట్ ప్రాబ్లం కాదు, ఈ షీట్ ప్రాబ్లం. షీట్ అనేది మనకు ఎలా ఉందంటే ఇలా ఉండడం వల్ల
ఇలా బాటిల్ ఇలా కనపడడం వల్ల ఇలా వస్తుంది. సో ఇటు సైడ్ లేదు కదా, సో ఇటు సైడ్ ఎలా వచ్చింది, బాగానే వచ్చింది. సో ఇటు సైడ్ ఇలా ఉంది కాబట్టి ఇది రా మెటీరియల్ సీట్ ప్రాబ్లం కాబట్టి ఈ ఈ విషయంలో ఎలాంటి ప్రాబ్లం ఉంది. సో బఫే ప్లేట్ తయారు చేసే విధానం చూసిన కదా, ఇలా ముందు ఇలా ఉంటుంది, ఇలా మీకు మంచిగా ఉండే బఫే టైప్ ప్లేట్ ఎలా ఉంది, వాటర్ నీట్గా ఉంది, అంత నీట్గా ఉంది, క్లియర్గా ఉంది. సో బ్యాక్ సైడ్ చేయలేదు, ఫ్రంట్ సైడ్ చేయలేదు. ఒకవేళ చిరిగింది అనిపించింది అంటే మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ ఏదైనా మంచి ప్లేట్ ఇందులో పెట్టేసుకొని ఒకవేళ బ్యాక్ సైడ్ చిరిగినట్టు మీకు అనుమానము డౌట్ ఉంటే మీకు బ్యాక్ సైడ్ ప్లేట్ ఏదైనా మంచి ప్లేట్ తయారైన ప్లేట్ ఇందులో పెట్టేసుకొని మీరు అలా చిరగకుండా ఉండాలి అనుకుంటే కదా మరొక సీట్ పెట్టేసి మీకు కావాల్సిన బ్యాక్ సైడ్ పెట్టండి. ఇవ్వరండి బాగా గమనించి ముఖ్యంగా గమనించండి, ఇవ్వరు అనేది స్మూత్గా చాలా ఈజీగా చాలా ఆడవాళ్ళు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ముసలివాళ్ళు అందరూ ఈజీగా తయారు చేయాలి. ఇవ్వరు అనేది స్మూత్గా ఇలా చిరిగి ఇలా అని వదిలే వదిలేసిన తర్వాత 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 కౌంట్ చేసుకునే మళ్ళీ ఇలా ఏం టెన్షన్ పడాల్సినప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు, చాలా ఈజీగా చాలా స్మూత్గా చాలా స్విఫ్ట్ తయారు చేస్తుంది. సో మనం తయారు చేసుకుంటే ఎలా వస్తుందండి, ఎలా వస్తుంది కదా, ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు. సో ఇక్కడ చిరగలేదు, ఇది పాత ప్లేట్ ఇక్కడ ఇందులో పెట్టడం వల్ల ఒకవేళ చిరిగినట్టు బ్యాక్ సైడ్ అనిపిస్తే, ఒకవేళ బ్యాక్ సైడ్ పగుళ్ళు చిరుగులు చిరిగినట్టు అనిపిస్తే ఏదైనా తయారు చేసిన ప్లేట్ మీ దగ్గర ఉంటే ఇందులో పెట్టి సపోర్ట్గా తీసుకొని మీరు ఇందులో షీట్ పెట్టి ఆపరేట్ చేసుకున్నప్పుడు ఇలా చిరగకుండా నీట్గా ఉంటుంది. సో ఈ స్మాల్ ఫిక్స్ చిన్న ఫిక్స్, సో ఇలాంటి ఫిక్స్ ఎలా చాలా 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 ఉంటుంది. సో ఇప్పుడు మన బఫే ప్లేట్ ఎలా తయారు చేస్తాం విధానం చూసాం కదా, బాగా గమనించండి, ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఎక్కడ చిరగలేదు బాగా. సో ఇదనేది రా మెటీరియల్ తయారు చేసే వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్. సో మనకి ఇటు సైడ్ ప్రాబ్లం ఉంది కాబట్టి ప్లేట్ బాగా గమనించండి. సో ఇక్కడ ఎలా ఉంది ఇక్కడ ఎలా ఉంది ఇలా. సో ఇక్కడ రా మెటీరియల్ ప్రాబ్లం కాబట్టి ఇలా. సో ఇదిగా తర్వాత మన బఫే ప్లేట్ తయారు చేసుకోవాలి కదా, అందరూ చూసారు కదా, బాగా గమనించారు కదా. ఏమైనా మీకు అనుమానాలు డౌట్లు ఉంటే కదా కాల్ చేసి నన్ను సంప్రదించు. మరి సిట్టింగ్ ప్లేట్లో పల్సటి పతల ప్లేట్స్ ఇది గోల్డ్ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ రకాల గ్రీన్ కలర్ కానీ ఉంటాయి. సిట్టింగ్ ప్లేట్ అంటే ఏంది, మనం టేబుల్ మీద పెట్టుకునే ప్లేట్. ఈ టేబుల్ మీద పెట్టుకునే ప్లేట్స్ మనం అట్ టైమ్ ఎలా ఎన్నైనా పెట్టి చేసుకోవచ్చు. ఉదాహరణకి 1, 2, 3, 4 మీరు మాక్సిమం 3, 4, 5 చేసుకోవచ్చు సిట్టింగ్ ప్లేట్ బాగా గమనించండి. ఫ్రంట్ బ్యాక్ గోల్డ్ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ ఈ సీట్ అంటే ఇందులో ఎలా పెట్టేస్తాం మనం హ్యాపీగా. ముందు బఫే ప్లేట్ మనం లివర్ గేర్ ఎలా పెట్టుకున్నాం ఇది కూడా అలాగే పెడతాం ఇలా 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 చూడండి బాగా చూడండి గమనించండి బాగా గమనించండి ఇలా ఇచ్చింది కదా వదిలే అలాగే పట్టుకోకు ఇలాగ పట్టేసుకుంటే ఏమవుతుంది తొందరగా పాస్ పవర్ ప్రాబ్లం అవుతుంది మోటార్ ప్రాబ్లం పట్టుకుని వదిలేసి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 కౌంట్ చేసుకొని మళ్ళీ ఈ లివర్ని ఇలా ముందుకు లాగండి. అయిపోయిన తర్వాత మనకి ఎలా చూడండి ఎలా వచ్చింది మనం తయారు చేసుకున్న సిట్టింగ్ ప్లేస్ బాగా వచ్చింది కదా చూడండి. 1 కాదు 2 కాదు 3 కాదు 4 అట్ టైమ్ 1, 2, 3, 4 అంటే మన సిట్టింగ్ ప్లేస్ అంటే టేబుల్ పెట్టిన కల్చర్ పట్ల ప్లేస్ మనము 4 మ్యాక్సిమం 5 పెట్టి చేసుకోవచ్చు మనకు నచ్చిన విధంగా. చూసారు కదా ఒకటేసారి 4-5 ప్లేస్. ఇది ఒక ఈ మిషన్లో స్పెషాలిటీ. ఈ మిషన్లో స్పెషాలిటీ ఏంటంటే సిట్టింగ్ ప్లేస్ 4-5 వరకు మ్యాక్సిమం పెట్టి చేసుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్ ఎలా ఉంది మీకు నచ్చిన డిజైన్ ఎలా ఉంది. వెల్కమ్ టు ది రాయల్ ఇంజనీర్స్ పేపర్ ప్లేట్స్ రా మెటీరియల్. ఈ బఫే ప్లేట్ మందం ప్లేట్ లావు ప్లేట్ షీటు మల్టీ కలర్ డిజైన్ ప్లేట్ షీటు ఇలా ఉంటుంది. ఈ షీట్ వచ్చేసి మనకి 80-85 GSM ఉంటుంది ప్లస్ ఈ షీట్ సైజ్ వచ్చేసి 13x13 సైజులో ఉంటుంది. ఈ ఒక షీట్ ఒక ప్లేట్ మాత్రమే తయారవుతుంది. ఈ షీట్ మనకి కొన్ని ఏరియాలో 1.35 పైసల నుంచి 1.40 పైసల మధ్యలో రేంజ్లో ఉంటాయి. ఈ షీట్ మనము సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ ప్లేట్ మిషన్లో కానీ సెమీ ఆటోమేటిక్ సింగిల్ డై హైడ్రాలిక్ పేపర్ ప్లేట్ మిషన్లో కానీ తయారు చేసుకోవచ్చు. ఇది మన మిషన్లో పెట్టి ఆపరేట్ చేయగా వచ్చే తయారు ప్లేట్ ఇలా ఉంటుంది. ఇది మనం ప్లేట్ ఈ రామడి షీటు దీని యొక్క మిషన్లో ప్లేట్ తయారు చేస్తే ఈ ప్లేట్ ఇలా ఉంటుంది. ఈ సైజ్ వచ్చేసి 12x12 సైజ్ ఉంటుంది. థిక్నెస్ 80-85 GSM ఉంటుంది. ఈ విధంగా ప్లేట్ సామెటిక్ షీట్ ఈ విధంగా ఉంటుంది. ఇది మల్టీ కలర్ సంబంధించిన ప్లేటర్. ఎక్కువగా ఆల్మోస్ట్ ఆల్ ఈ బఫే ప్లేట్ మందం ప్లేట్ లావు ప్లేట్ షీట్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇది 13x13 సైజ్ ఉంటుంది. కొన్ని ఏరియాలో 14x14 సైజ్ కూడా వాడతారు. ఇది వచ్చేసి మనకి 80-85 GSM ఉంటుంది. దీని ధర వచ్చేసి మనకి 1.30 పైసల నుంచి 1.35 పైసలు కొన్ని ఏరియాలో ఇంకైతే అక్కడ తక్కువగా ఉంటుంది. ఇది సైజ్ వచ్చేసి 13x13 85 GSM ఉంటుంది ప్లస్ థిక్ మనకు సెమీ ఆటోమేటిక్ మిషన్లో కానీ సింగిల్ డై డబుల్ డై మిషన్లో తయారు చేసుకోవచ్చు. మనం ఈ షీట్కు ఈ ప్లేట్ తయారు కటింగ్ చేయగా ఈ ప్లేట్ ఇలా ఉంటుంది. ఈ ప్లేట్ వచ్చేసి మనకు సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మిషన్లో సింగిల్ డైలో మిషన్లో కానీ డబుల్ డై మిషన్లో కానీ మనం ప్లేట్ తయారు చేస్తే 12x12 సైజ్ ఉంటుంది. దీని థిక్నెస్ వచ్చేసి 80-85 GSM ఉంటుంది. దీని ధర సుమారుగా 1.25 పైసల నుంచి 1.35 పైసల మధ్యలో ఉంటుంది. వారు వారి ప్రాంతాలను బట్టి ఏరియాల బట్టి ఉంటుంది. సో తర్వాత వచ్చే షీట్ వచ్చేసి మనకి సిల్వర్ కలర్ షీట్ ఇలా ఉంటుంది. ఈ సిల్వర్ కలర్ బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్ ఇలా ఉంటుంది. ఈ షీట్ మనకి 13x13 సైజ్ ఉంటుంది. కొన్ని ఏరియాలో 14x14 సైజ్ కూడా పడతారు. ఈ సైజ్ వచ్చేసి మనకి 13x13 ఉంటుంది. దీనికి థిక్నెస్ వచ్చేసి 80-85 GSM ఉంటుంది. దీని ధర 1.25 పైసల నుంచి 1.30 పైసల మధ్యలో ఉంటుంది. ఇది మనము ఈ
ప్లేట్ షీట్ మనం సెమీ ఆటోమేటిక్ సింగిల్ డై మిషన్లో కానీ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై మిషన్ పేపర్ ప్లేట్ మిషన్లో మనం తయారు చేసుకోవచ్చు. సో దీన్ని మనం ఈ షీట్ని మనకు ప్లేట్ మిషన్లో పెట్టి తయారు చేస్తే ఈ షీట్ ఇలా వస్తుంది. ఈ షీట్ వచ్చేసి మనకి 12x12 సైజ్ వచ్చేసి ప్లేట్ ఇలా ఉంటుంది. మనం ఈ ప్లేట్ తయారు చేసుకోవాలంటే సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డై మిషన్లో కానీ డబుల్ డై మిషన్లో కానీ మనం ప్లేట్ తయారు చేసుకోవచ్చు. సైజ్ వచ్చేసి 12x12 ఉంటుంది. థిక్నెస్ వచ్చేసి 80x85 GSM ఉంటుంది. సుమారుగా మనం మార్కెట్లో రా మెటీరియల్ షీట్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. తర్వాత మనకు పల్చడి పతలా విస్తరాకులాగా ఉండే ప్లేటు మనకు గోల్డ్ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ ఉంటుంది. ఈ మనం టేబుల్ పెట్టుకునే ప్లేటు ఈ షీటు రా మెటీరియల్ షీటు ఇలా ఉంటుంది. ఈ షీట్ వచ్చేసి మనకు సైజు 14x14 15x14 ఇంచులు ఉంటుంది. సో దీని థిక్నెస్ వచ్చేసి 50x55 రేంజ్లో ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి సుమారుగా సైజుని బట్టి 45 పైసల నుంచి 60 పైసల మధ్యలో ఉంటుంది. ఇది మనము సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డైమిషన్లో కానీ సెమీ ఆటోమేటిక్ దాని యొక్క ప్లేటు ఇలా ఉంటుంది. ఈ ప్లేట్ సైజ్ వచ్చేసి సుమారుగా 13.5 to 14 inches ఉంటుంది. మనము దీని యొక్క షీట్ వచ్చేసి 15. వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ అండ్ రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.